ఫ్రెండ్స్, నేను మీ శ్వేతని. శ్వేతాస్ కిచెన్ ప్యారడైస్కు స్వాగతం. ఈరోజు నేను మీకోసం యమ్మీ అండ్ టేస్టీ రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఎంతో సింపుల్గా తక్కువ కూరగాయలతో ఎంతో తక్కువ టైంలో చేసుకోవచ్చు. అదే ఆలూ మటర్ టమాటో రైస్. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్? దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. నాటు టమాటోలు 1/2 కేజీ, ఓవర్ నైట్ నానబెట్టి కడిగి పెట్టుకున్న బఠానీ 200 గ్రాములు, షాజీరా 1/2 టీ స్పూన్, పట్ట 2 ఇంచులు, లవంగాలు 4, జాపత్రి 1, అనాసపువ్వు 1, బిర్యానీ ఆకులు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2, పుదీనా కొత్తిమీర సన్నని తరుగు కొద్దిగా, తోలు తీసి కట్ చేసుకున్న పొటాటోస్ 4, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 6 టేబుల్ స్పూన్లు, రైస్ 1/2 కేజీ. ఇప్పుడు టొమాటోలను కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని టొమాటో ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. అలాగే ఓవర్ నైట్ నానబెట్టి కడిగి పెట్టుకున్న బఠానీలను 50% ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ టొమాటో ముక్కలు ఉడికేదానికి 5 నుండి 6 నిమిషాలు టైం పడుతుంది. ఇలా తోలు సపరేట్గా వచ్చేంత వరకు మనం టొమాటోలను ఉడికించుకోవాలి. ఇలా తోలు సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. 2 గ్లాసెస్ అంటే 1/2 కేజీ రైస్ని 1/2 గంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ఇందులో షాజీరా, పట్ట, లవంగాలు, జాపత్రి, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు వేసి చిన్న మంట పైన దోరగా అంటే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దబ్బగా ఒలిచిపెట్టుకున్న జీడిపప్పును వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. రైస్ అడుగంటకుండా ఉండడానికి నేను నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించి సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. తరువాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వాడడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కారంతోనే రైస్కి మంచి కలర్ మరియు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ వేసి కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తరువాత మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లారపెట్టుకున్న టొమాటో ముక్కల్ని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. పొటాటోస్ కొంచెం మగ్గిన తరువాత ఇందులో 50% ఉడికించి పెట్టుకున్న బఠానీలను వాటర్ లేకుండా వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలా కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ను తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అంటే 1/2 కేజీ రైస్. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు అంటే 1:2 కొలతగా టొమాటో పేస్ట్ ఎంత వస్తుందో దానికి మిగతా టొమాటో ఉడికించిన వాటర్ని యాడ్ చేసుకొని సరిపోకపోతే మామూలు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1:2 కొలతగా తీసుకుంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నాకు 1.5 గ్లాస్ టొమాటో పేస్ట్ వచ్చింది. ఇందులో టొమాటో ఉడికించిన వాటర్తో పాటు కొద్దిగా మామూలు వాటర్ కలుపుకొని 4 గ్లాసులు వేశాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఎసురుని బాగా తెరలనివ్వాలి. ఈ ఎసురు తెరులుతున్నప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి బాగా కలిపి మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించి దగ్గర పడిన తరువాత ఒకసారి కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని మళ్ళీ 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకొని రైస్ దగ్గర పడిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 5 నుండి 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నోరూరించే ఆలూ మటర్ టొమాటో రైస్ రెడీ.
ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు ఈ వంట నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను సూచనలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.